Praise the Lord. Welcome to Young Holy Teen Skit Competition 2020. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని రోమా 6:23లో మనం చదువుతాం. అయితే చాలా మంది యువతి యువకులు అనుకుంటారు వారి పాప ఫలితం చచ్చిన తర్వాత అనుభవించచ్చులా అనుకుంటూ ఉంటారు. కానీ ఏది విత్తుతామో అది కోస్తామో ఖచ్చితంగా అనే విషయాన్ని మరి తెలియపరచడమే కాకుండా ఒకవేళ అలాంటి భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాల్లోకి వెళ్ళిపోతే యేసుక్రీస్తును నమ్ముట ద్వారా యేసుక్రీస్తును ఆశ్రయించడం ద్వారా మరి యేసుక్రీస్తును అనుసరిస్తున్నా ప్రకటిస్తున్నా దైవజనులు చేసేటువంటి ప్రార్థనల ఫలితంగా ఏ విధంగా బయటపడవచ్చో కూడా అద్భుతంగా మరి ప్రదర్శించడానికి మరి మధ్యలో రాబోతున్నారు రాజమండ్రి నుంచి రాబోతున్న విజయ్ కుమార్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ అందం చూస్తే కృపకర ఎప్పుడైనా పడిపోల్సిందేరా బాబా. అందం గురించి పక్కనట్టు కానీ మార్కెట్లోకి ఏదో కొత్త స్పెషల్ వచ్చిందన్న. మార్కెట్లోకి ఏది ప్రతి వస్తువు వచ్చినా అది ముందే మనమే ధరించుకొని బా స్టైల్ చేసుకుంటూ తిరిగితే బాబా ఏముంటుందిరా. అంటే మర్చిపోయింది కానీ మార్కెట్లోకి ఏదో కొత్త క్రీమ్ ఏదో వచ్చిందంట. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని దాన్ని అలాగని సరే కొనేసుకొని ఈ నైట్కి రాసుకొని నా అందాన్ని ఇంకా 100 రెట్లుగా ఎక్కువ చూపించుకొని ఎవరైనా సరే నా ముందు పడపోల్సిందే ఏ ఆడపిల్లైనా సరే. అది ఇప్పుడే రాసుకుంటాను. క్రీమే ఎంత బాగుందంటే దీన్ని మొఖానికి రాసుకుంటే ఇంకెంత అందుకుంటానో నేను. అయ్యో 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 ఏంటి మంచి మామంతి ఏంటి చిత్రం మట్లు నా మోహన్కి ఏమైంది అందము అందమని వెర్రవీగాడు. కొన్ని దినాలైన తరువాత ఆ యవనస్తుడు ఏ విధంగా మారిపోయాడో మనం చూద్దాం. నన్ను రక్షించే దేవుడు లేడు లేడు. టైం 1 గంట కాస్త ఏం చేద్దాం
ర్యాపర్ చూసి ఓపెన్ చేసి చూద్దాం. అరే గూగుల్ ప్లే కొత్త యాప్. ఆహా ఎంత బాగున్నాయి. అర్జెంటుగా ఇది నా ఫ్రెండ్ షేర్ చేసుకోవాలి. హలో అరే మామ ఎక్కడున్నారా? చచ్చా? ఏంట్రా నువ్వు అత్తమాన చర్చ ప్రార్థనలు అంటావు? మనిషే పుట్టాక ఆనందపడాలరా. నన్ను చూడు, కొత్తగా ల్యాప్టాప్ కొన్నాను. ఇందులో చూసి ఎంతగా ఆనందిస్తున్నాను. నీకు లింక్ పంపిస్తున్నాను చూడు. ఎప్పుడు నువ్వు బైబిల్ బైబిల్ ఏముందిరా ఆనందం. నేను లింక్ పంపిస్తున్నాను దాంట్లో చూడు చక్కగా ఎంత ఆనందపడతావో. చూస్తున్నాను సేపు నీ కళ్ళు చాలా బాగుంటాయిరా. అస్సలు నీకు టైం అంటే తెలీదు, ఎంతసేపు అయినా చూడొచ్చు. ఏంటి చూస్తే కలిపోద్దని చెప్పారా? ఊరుకోరా, ఎవరు చెప్పారు? కలిపోతాయే అది పోతుందే చూడు, నేను చక్కగా చూస్తున్నాను. నాకేమైనా పోతున్నాయా? అన్నీ అలాగే చెప్తూ ఉంటారు. మన పని మనం చేసుకోవడమే, ఆనందపడాలి. అరే ఒక నిమిషం, అరే అరే మసగ్గా అరే మసగొస్తుంది చీకటిగా ఉంది. నీ దేహమునకు దీపము కన్నే నీ ప్రభు సెలవిస్తున్నారు. అటువంటి కన్నును చెడగొట్టుకొని చూడవలసిని చూడకుండా చూడకూడని చూసి తన రెండు నేత్రాలు పోగొట్టుకున్న యవనస్తుడు కొన్ని దినములైన తర్వాత ఏ విధంగా ఉన్నారు అప్పుడు మనం చూద్దాం. నాకే శిక్ష పడవచ్చు.
కలవలసింది. నన్ను రక్షించేవాడు లేడా, నా కళ్ళిచ్చేవాడు లేడా, నన్ను కలకరించేవాడు లేడా? అయ్యో అయ్యో అయ్యో, నన్ను రక్షించేవాడు లేడా, నా కళ్ళిచ్చేవాడు లేడా? అయ్యో 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 అయ్యో, నా పాపం నన్ను ఎంత సాగు చేసింది. అయ్యో అంధకారం అయిపోయింది నా జీవితం. బాబు ఒక్క కానీ ఒక్క నా బిడ్డ తాగుతూ ఉంటున్నాడు. కుదురా తల్లిని కొట్టదురా బాబు అంటే తల్లిని కొట్టి హాస్పిటల్ కాల్ అయిపోయింది ఆ భార్య. అదేమో తాగద్దు అంటే తాగుతూనే ఉంటుంది. అదేమో ఇప్పుడు హాస్పిటల్ ఉంది అయ్యా, ఆకలి వేస్తుందయ్యా, తినడానికి ఏమైనా తీసిరా అని ఇప్పుడు ఏమంటే అడిగితే ఉన్న డబ్బులు అయిపోయాయి. డాక్టర్ గారు ఏమో ఈ భార్య చచ్చిపోద్దురా, ఇంటికి తీసుకెళ్ళిపోరా, ఏమైందిరా అంటే మా బతుకులు ఒక్కగారు ఒక్కడికి గారాబాగా చూసుకుంటే కన్న తల్లిని కొట్టి హాస్పిటల్ పాలు చేశాడు. ఇంటికి వచ్చాడు కొడుకు లేడు ఇంకా మా బతుకులే అంతే. ముసలాడా తలుపుతే తలుపు తీసుకురారా, మళ్ళా తాగొచ్చేవేట్రయ్యా? మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉంటాను, నాకు ఇదే సర్వస్వం అంతా. రే బాబు కొట్టదురా కొట్టదురా అన్నాను, తల్లిని కొట్టేసుకో. అది హాస్పిటల్ పాలు అయిపోయి సోబతుకులు ఉంది. కొడుకా వచ్చి తల్లిని చూడరా, రే ఆఖరి గడిలో ఉందిరా బాబు, ఈ కాళ్ళు పెట్టుకుంటాడురా నాన్న. తల్లి లేదు గిల్లి లేదులే, నాకు తల్లి అయినా తండ్రి అయినా ముందు తర్వాతే, ఇది నాకు ఆరోగ్యాన్ని ఎత్తుంది, నాకు సంతోషాన్ని ఎత్తుంది, నాకు ఎంతో సంతోషంగా ఉంది తాగేటప్పుడల్లా. మీరు అవ్వాలో నాకు వద్దు, నాకు ముందు అయిపోయింది డబ్బులు. డబ్బులు అంటేవేంట్రా, తల్లి చచ్చిపోయి కొన్న ప్రాణం డబ్బులు అంటే ఏంట్రయ్యా? అయ్యా తల్లిని చూసిరారయ్యా. బాబు రే నీ తల్లిని బతికించరా, రే ఇదే కాలుతో తండ్రి కదరా, రే తల్లిదండ్రులు బాధ పెట్టకూడదురా, రే శాపం వచ్చేదిరా అయ్యా. మీరేమైపోతాయి సంబంధం లేదా, నాకు మందుకు డబ్బులు కావాలంటే నా దగ్గర డబ్బులు ఎక్కడిరా, రే లేవు దగ్గర ఉన్నాయి డబ్బులు తెలుసు. తల్లిదండ్రులు బాధ పెట్టుకురా, కొట్టకూడదురా తల్లిదండ్రులు, రే ముందు అయిపోయింది. తిరిగి కాలు మొక్కుతుండ్ర బాబు, రేకూడదురా, రే సంతోషం ఉండదంటారు, నాకు హ్యాపీగా ఉంది, చదువుకున్నాను పోదు చదువు, చదువు అప్పలేదు తాగు డబ్బింది, నా జీవితానికి ఇది సారు. చాలా సంతోషంగా నేనున్నాను, నాకు తల్లి తండ్రి ఎవరు వద్దు, అన్నదమ్ముళ్ళు ఎవరు వద్దు, నాకు మందే సర్వస్వం, మందే నా జీవితం, చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఇలాంటి తల్లిదండ్రుల్ని పెంచి పోషించిన అని చూడలేను నేను, ఎందుకంటే నాకు సర్వస్వం ఈ మందే, ఈ మందు వల్లే నా జీవితం ఇప్పుడు ఉంది.
అయ్యా నా దగ్గర డబ్బు లేవురా, తాకల అమ్మందరికి వెళ్దాం రారా అయ్యా, వద్దు రారా అయ్యా అమ్మందరికి వెళ్దాం చెప్పాను కదా, అప్పుడోసారి ఇప్పుడోసారి చెప్పలేక నాకు మందుకు డబ్బులే కావాలి, మందు తాగినోడు కోపం వస్తుంది అంతే. డబ్బులు ముసరా నీ తల్లిదరికి వెళ్ళిపోతాడు రే, అది నువ్వు సత్తే సావండ్ నాకు మటుకు ముందుకు డబ్బులు ఇవ్వండి అంతే రే, నీ తల్లిదరికి పోతారు రే బాబు మాట చెప్తారు రే, కొట్టకూడదు తల్లిదండ్రి కొట్టకూడదు రే, నీ ఎదురుకంటే కొట్టకూడదు రే రే, నా భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నది ఎలాగుందో సర్వస్వరు వద్దు, నేను ఎలాగ ఒంటరి కానీ తాగుతూ పోతా. నువ్వు దీర్ఘాయుష్యం ఎదురైనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానపైన వాక్యం సెలవిస్తుంది, కానీ తండ్రిని కాలుతో తన్నటువంటి యవనస్తుడు కొన్ని దినములైన తరువాత ఎలాగైపోయాడో చూద్దాం. నా తండ్రి అన్నాడు కొట్టెదురా నేను కొట్టెదురా శాపం తగిలింది అన్నాడు. హలో హలో ప్రియా, ఎక్కడున్నావు? అది నీకోసమే వచ్చేసాను రమ్మను అని వచ్చేసాను. సరే అది నీకోసం నేను చూసి చాలా రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది నేను చూసి, అసలు నేను చూడలేక నేను ఉండలేకపోతున్నాను. అసలు అసలు నువ్వు మొన్న చేయించాను కదా డైమండ్ రింగ్ చేయించాను కదా, అది ఎలా ఉంది బాగుందా నీకు నచ్చిందా? సరే శారీస్ డ్రెస్ చేయకున్నాను కదా, ఎలా ఉంది బాగుందా నచ్చిందా? మన మ్యారేజ్ అయిన తర్వాత అది డబుల్ బెడ్రూమ్ ప్లాన్ చేసాం కదా, అది మొత్తం అమౌంట్ పే చేస్తాను, అది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసాను, నీకు సంతోషమేనా? ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నీకోసం ఏదైనా చేస్తాను, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు, అంతకంటే ఇంకేంటి? సరే ఏంటి పక్కన ఏంటి మ్యారేజ్కి వెళ్ళావా? ఇటు రిసెప్షన్ ఏమైనా సౌండ్స్ గట్టా వినపడుతుంది ఏంటి? అసలు బాజాలు ఏ సౌండ్ వస్తుంది? ఏంటి పిల్ల ఎవరిది నీ పిల్ల? ప్రియా ఎప్పుడు జోక్గా కూడా అలా మాట్లాడితే నేను అసలు తట్టుకోలేను. ప్రియా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ప్రియా నువ్వు మాట్లాడిన అర్థం ఉందా? హలో 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 ప్రియా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రియా నువ్వు మాట్లాడిన నేను అర్థం ఉంది. ప్రియా నీకోసం ఎన్ని చేశాను ప్రియా? హలో హలో స్విచ్డా రే ప్రియా, నీకోసం ఎన్ని చేశాను, నా జీవితం నాశనం చేసుకున్నాను ప్రియా. అరే ప్రియా నా జీవితం నాశనం చేసుకున్నాను నీకోసం ప్రియా. అసలు ఏమనుకుంటున్నావు ప్రియా? నా బంగారం నా డబ్బు అంతా నీకే కదా పెట్టాను ప్రియా, అసలు ఏమనుకుంటున్నావు? నా జీవితం నా తల్లిదండ్రులు ఓ పక్కన మేర చేసావు, ఓ పక్కన రేపు కలెక్టర్ అవ్వాల్సిన వాడిని, నా జీవితం మొత్తం నాశనం చేసావు ప్రియా. ఓ పక్కన ఓ బంగారం వెండి అయ్యా ప్రియా ఎన్నుకోవాలి ప్రియా. అయ్యో ప్రియా ఏం చేయాలి ఏం చేయాలి, నాకు ఏదైపోతుంది 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 ప్రియా 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 ఏమవుతుంది? నా పెళ్ళి నా పెళ్ళి నా పెళ్ళి, మీరందరూ వచ్చారు నా పెళ్ళికి, మీరందరూ వచ్చారు నా పెళ్ళికి, మీరందరూ వచ్చండి నా పెళ్ళికి, మీరందరూ వచ్చండి నా పెళ్ళికి, మీరందరూ వచ్చండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించానని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించిన యవనస్తుడు కొన్ని దినములైన తర్వాత ఏ విధంగా మారిపోయాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం.
ఇటువంటి యవనస్తులందరినూ మనం ఈ లోకంలో చూస్తున్నాం. తన విలువైన యవ్వన ప్రాణాన్ని, తన విలువైన యవ్వన ప్రాయాన్ని అనేకమైన ప్రణాళికల ద్వారా చెరిపేసుకుంటున్నారు. వీరందరూ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దైవజనుల ద్వారా వాళ్ళకు ఒక వాక్యం వినబడింది, స్వస్థపరచు యెహోవా మన మధ్యన ఉన్నాడని, స్వస్థపరిచే యేసయ్య మన మధ్యన ఉన్నాడని వాళ్ళకు వాక్యం వినబడింది. అయ్యా, మీ పాపములు మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా స్వస్థపడతారని ఎంతగానో వాక్యం వారిని బలపరిచింది. ఒక దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్రార్థనలో మనము కూడా ఏకీభించి ఇటువంటి యవనస్తులు అనేకులు స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్య జాన్ వెస్లీ అని ఉన్నారు, ఈ కొబ్బెట్ల కొరకు ప్రార్థన చేస్తారు, స్వస్థత రావాలని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో మనము ఏకీభిందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నువ్వు మంచి దేవుడు నాయన. మా జీవితాల్లో అద్భుతాన్ని చేయడానికి, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తడానికి, పాడైపోయిన మమ్మల్ని బాగు చేయడానికి లోకానికి వచ్చావు. మా ప్రియులు ముట్టండి, బలపరచండి, లేవనెత్తండి, వాడుకునండి. నీ స్పర్శతో వారిని తాకండి. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. గొప్పవాడు, ఎవరిని విడిచిపెట్టేది ఎవడు కాదు. నాకు ఏసయ్య కళ్ళిచ్చాడు, దయసే కళ్ళిచ్చాడు, నాకేసే కళ్ళిచ్చాడు, దయసే కళ్ళిచ్చాడు. నేను ఏ పాపం అయితే చూశాను ఆ పాపం నుంచి నేను సేవించిన ఏసయ్య నాకు కళ్ళిచ్చాడు. ఇక్కడి నుంచి పాపము చెయ్యను, పాపము చెయ్యను. పరిశుద్ధ గ్రంథము చదువుతా, ప్రార్థన చేసుకుంటాను. ఏసయ్య సన్నిధికి వెళ్ళి ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తాను. ఏసయ్యా, నువ్వు చేసిన కార్యపడి నీకు జీవితం అంతా రుణస్థులే ఉన్నానయ్యా. ఈ పాపిని క్షమించి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు అందనాలు, నువ్వు ఇచ్చిన స్వస్థత బట్టి నీకు అందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా. అయ్యో, నాతో పాటుగా నా సోదరులు కూడా నువ్వు రక్షించావయ్యా, మమ్మల్ని అందరూ స్వస్థపరిచావు ఏసయ్యా. అయ్యో, ఈ లోకంలో ఎవరన్నా ప్రేమించవారు ఉన్నారంటే అది కేవలం నువ్వే ఏసయ్యా. ఏ మనుషులు మమ్మల్ని రక్షించలేదు అయ్యా, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని మమ్మల్ని రక్షించలేదు ఏసయ్యా. కేవలం నీ ప్రేమ, నీ కేవలం నీ ప్రేమ, ఉచితమైన ప్రేమతో మా అందరి పాపాల కోసం నువ్వు బలియాగం అయిపోయింది. ఏమి రుణం తీసుకోగలవు ఏసయ్యా, అయ్యా ఏమి రుణం తీసుకోగలవు ఏసయ్యా, అయ్యా నీకు జీవితాంతం రుణపడి ఉంటావు ఏసయ్యా. వెరీ నైస్. అదేదో యాక్ట్ చేసినట్టుగా లేదు, ఒరిజినల్గా మీరు ఫీల్ అవుతూ ప్రతి డైలాగు ఇవన్నీ కంటతో పెట్టినవైతే నేను అనుకోవట్లేదు. స్పాంటేనియస్గా మీరు చక్కగా వాటిని డెలివర్ చేశారు. ఎక్సలెంట్, చాలా అద్భుతంగా చూపించారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభునందలి కృపావరం నిత్య జీవం అని బైబిల్లో ఉంది. అంటే ఒక వ్యక్తి పాపంలో జీవించడం ద్వారా ఎలా నష్టపోతాడు, ఆ తర్వాత ప్రభువుని తెలుసుకోవడం ద్వారా ఎలా ప్రయోజనం పొందుకుంటాడనే ఆ విషయాన్ని మీరు చాలా చక్కగా చూపించారు. వండర్ఫుల్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ హోప్ ఈ స్కిట్ ద్వారా చాలామంది దీవెన పొందుతారని, ఆశీర్వాదం పొందుతారని అనుకుంటా ఉన్నాను. ప్రాముఖ్యంగా దీస్ ఫోర్ క్యారెక్టర్స్ వండర్ఫుల్ త్రూ అవుట్ ది స్కిట్. మీరు స్టేజ్ మీద ఉండి చాలా చక్కగా పేషెన్స్తో మంచిగా చేశారు. ఎవరు డిజైన్ చేసే స్కిట్ ఇది, ఎవరు ప్లాన్ చేశారు, వీ అప్రిషియేట్ యూ బ్రదర్. ఇలాంటి స్కిట్స్ ద్వారా మీరు ఇంకా యూత్ను బాగా చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాం, ఐఎమ్ ష్యూర్. మరి జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారిలో చాలామంది స్కిట్ చూసి దీవెన పొందాలని మనసారా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్, ఇట్స్ ఎక్సలెంట్, వండర్ఫుల్. పాపం వలన వచ్చే జీతం మరణం అని బైబిల్ సెలవిస్తుంది. మనం దేన్ని విత్తుతామో ఆ పంట కోస్తాము. కానీ చాలామందికి నేటి దినాల్లో ఆ పంట ఎప్పుడో కోస్తాం కదా,
అది ఎప్పుడో శిక్ష వచ్చినప్పుడు చూసుకున్నానులే, దేవుడు కృపామయుడు కరుణామయుడు అని చాలామంది దేవుని మాటలను లేకపోతే దేవుని కృపను పాపం చేయడానికి ఒక లైసెన్స్గా వాడుకుంటున్న దినాల్లో మరి పాపం చేయడం వెంటనే పర్యవసానం. యవనస్తులకి ఒక గ్రహింపు లేకపోతే ఒక మేల్కొల్పు రావాలి. ఏంటంటే ఎప్పటికైనా మరి సిన్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్, పాపానికి పర్యవసానాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పటి నుంచే దైవికంగా నా జీవితాన్ని కట్టుకోవాలని అనేక మంది టీంని బట్టి మరి స్కిట్ని చూసి స్ఫూర్తి పొందుతారని ఆశపడుతున్నాము. టీం అందరు చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ ఐ జస్ట్ కంగ్రాచులేట్ యూ ఆల్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల్ని, ప్రపంచంలో ఒక యవనస్తుడు ఏ విధంగా పాడైపోతున్నాడో, యవన సమాజం ఏ విధంగా పాడైపోతుందో, ఏ విధంగా నష్టపోతున్నారో అద్భుత విధానంలో చిత్రీకరించారు. ఈ స్కిట్ అనేక మంది యవనస్తులకు దీవెనకరంగా ఉండబోతుంది. ఆమెన్. సో ఖచ్చితంగా యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారికి ఆలోచన కలుగజేస్తా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇట్ జస్ట్ సింప్లీ ఆసమ్. అందరూ కూడా అద్భుతంగా చేశారు. నిజంగా ఆ ఫోర్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ ఆ నలుగురు బ్లైండ్ మ్యాన్ ఒకళ్ళు, ఆ తర్వాత పిచ్చివానిగా యాక్ట్ చేసిన ఆ వ్యక్తి, మిగతా ఇద్దరు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా అనేక మంది స్కిట్స్తో, సో మీరు అనేక మంది దీవెనకరంగా ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏదో ఫస్ట్ బహుమానం ఆర్ సెకండ్ బహుమతి పొందాలన్న కాంక్షతో అయితే మీరు వచ్చినట్టుగా అనిపించట్లేదు. ఇది ఎంతో కాలంగా ప్రభు మీ హృదయాల్లో పెట్టిన భారాన్ని ప్రజెంట్ చేయడానికి ఒక ఆపర్చునిటీగా మీరు తీసుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం. ఏ సమస్య ఏదైతే ప్రస్తుత సమాజం మరి విలవిలలాడిపోతుందో ఆ సమస్యలు మీరు అద్భుతంగా చూపించారు. నేటి తరం అందం కోసం వ్యామోహం, మరి ఆడంబరాల కోసం వ్యామోహపడి దేవుడిచ్చిన సౌందర్యం పోగొట్టుకోవడం చాలా అద్భుతంగా చూపించారు. త్రాగుబోతుల జీవితం ఎలా ఉంటుందో కూడా చక్కగా చూపించాడు తమ్ముడు. మరి తల్లి కన్నా తండ్రి కన్నా తాగుబోతుతనం, ఆ గుడ్డితనం, ఆ గుడ్డితనం ఎంత భయంకరంగా ఉంటుందో తమ్ముడు బాగా చూపించాడు. ఆ తర్వాత ప్రేమికుడు ఎక్సలెంట్, చాలా అద్భుతంగా చూపించాడు తమ్ముడు. తెర మీద ఉన్నవారు, తెర వెనకాల ఉన్నవారు కూడా, దాని వెనకాల మీరు కృషి తర్వాత దైవజనులు, మీరు మంచి టీంని కలిగి ఉన్నారు. మీ టీంని మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి. మీ చర్చ్లోంచి దేవుడు అద్భుతమైన యవనస్తుల్ని ఇచ్చాడు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రాను రోజులు వాళ్ళు ఇంకా దేవుని కొరకు బలంగా వాడబడతారు. ఏదైతే మీరు ప్రజెంట్ చేశారో ఓకే, అది మీ రియాలిటీలో కూడా చూపించండి. ఓకే, స్కిట్ వరకే పరిమితం కాదు, ఇదే భారం, ఇదే కాన్సెప్ట్ మీ జీవితాల్లో కూడా చూపించి ఈ రాజమండ్రి పట్టణంలో ప్రభావితం చేయండి. దేవుడు మీ తోడుగా ఉంటాడు. ఈ స్కిట్ మీకు నచ్చితే SKIT 06 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1 to 10 మీరు ఎన్ని మార్కులు ఇస్తారో ఆ మార్కులను టైప్ చేసి 9333551111 అనే నెంబరుకు 2020 ఫిబ్రవరి 25 లోపులో SMS చేయండి. కామెంట్స్లో ఇవ్వబడిన మార్కులు అంగీకరించబడవు.